హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇలాంటి పింక్ బీడ్స్ తోటి ఒక మాల ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. కొంతమందికి ఏంటంటే బీడ్స్తో ఈ దారంలో ఎక్కి అనే తెక్కిస్తారు, కాకపోతే వెనకాల మనకు ఉక్స్ దగ్గర కొంచెం ప్రాబ్లం అవుతుందండి కొంతమందికి పెట్టేటప్పుడు. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. ఫస్ట్ కావాల్సిన వస్తువులు ఏంటంటే బీడ్స్ అండి, ఇంకా దారం అండి. ఇదేంటంటే నార్మల్ దారం కాదు, ఇది నైలాన్ దారం అన్నమాట. అంటే చాలా గట్టిగా ఉంటుంది, ఇది మీకు ఇట్లా లాగినా కూడా రాదనమాట. ఇంకా ఇది ఒక నీడిల్ అన్నమాట, నీడిల్ తీసుకోవాలన్నమాట. ఇంకా వెనకాల ఉక్కు కోసం ఉక్స్ అన్నమాట ఇవి. ఇంకా ఇది కొంతమంది ఇవి వేయకుండానే ఫినిష్ చేస్తారన్నమాట మాలని. ఇదేంటంటే స్ప్రింగ్ మాదిరి దొరుకుతుందండి మీకు. ఈ స్ప్రింగ్ ఎందుకంటే వెనకాల మనకు ఉక్కు దగ్గర ఏంటంటే ఇలాంటి దారం కనిపించకుండా ఉండడానికి ఇలాంటి స్ప్రింగ్స్ వాడుతూ ఉంటామండి. ఇంకా ఒక పెండెంట్ ఇచ్చిందనమాట తను వేయమని, ఆ పెండెంట్ వేస్తాను. ఇంకా సీజర్ అండి, నేను మీకు చూపిస్తానండి ఎలా వేయాలో. ఇది మనకు కొంతమంది ఏంటంటే సింగిల్ వరుసలోనే వేస్తారు, కాకపోతే నేనేంటంటే అంటే టూ వరుసలు వేస్తారు, నేను నాలుగు వరుసలు వేస్తానన్నమాట. తర్వాత ఏంటంటే ఫస్ట్ మనకు బీడ్స్ ఎక్కించుకోవాలి దీంట్లోకి. ఫస్ట్ ఎన్నైతే బీడ్స్ ఉన్నాయో దాంట్లో హాఫ్ ఆఫ్, ఈ మధ్యలో పెండెంట్ వేయాలి కాబట్టి ఎన్నైతే బీడ్స్ ఉన్నాయో అవి హాఫ్ ఆఫ్ తీసుకొని వేసుకోవాలన్నమాట. నేను వేస్తున్నానండి దీంట్లో. మనము ఈ పెండెంట్ ఎక్కించుకుందాము, తర్వాత మిగతా బీడ్స్ కూడా మనము అలాగే ఎక్కించుకోవాలన్నమాట. ఇలా బీడ్స్ ఎక్కించుకోవాలన్నమాట. నాలుగు థ్రెడ్స్ ఉన్నాయి కదండి, దీంట్లో నుంచి రెండు థ్రెడ్స్ ఇలా తీసుకోవాలి. ఇక్కడ మనము టూ నాట్స్ వేసుకోవాలి, ఇలా టూ నాట్స్ వేసుకోవాలి. కావాలనుకుంటే త్రీ నాట్స్ కూడా వేసుకోవచ్చు. ఏంటంటే మనకు బీడ్స్ హోల్ సైజు బట్టి మనము వేసుకోవాలన్నమాట. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఉక్స్ దగ్గర ఎప్పుడైనా ఊడిపోయినా కూడా బీడ్స్ బయటికి రాకుండా ఉంటాయన్నమాట. ఇలా త్రీ నాట్స్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ స్ప్రింగ్ ఉంది కదండి, ఈ స్ప్రింగ్ మీకు మార్కెట్లో కూడా దొరుకుతుంది, జర్దోసి స్ప్రింగ్ మాదిరిగా ఉంటుంది. దొరకకపోయినా ఇది కూడా వేసుకో, జర్దోసి స్ప్రింగ్ కూడా వేసుకోవచ్చు. ఇది వేయడం వల్ల ఏంటంటే దారం మనకు కనిపించకుండా ఉంటుంది. ఇవి మనకు రెండు సైడ్లో వేసుకోవడానికి రెండు స్ప్రింగులు కట్ చేసుకున్నాము. ఈ సైజు ఉంటే సరిపోతుంది. ఇది మనకు ఆ దారంలో వేసుకుందాము. దారం ఉంది కదండి, దారం మనం కొంచెము స్టిఫ్గా ఉండడం కోసం మనం ఒక సాబును, అది సోప్ ఉంది కదండి, ఆ సోప్తో కొంచెం స్టిఫ్ అనుకుందాము. అనుకున్న తర్వాత కొంచెం ఇట్లా కొంచెం రౌండ్గా అనుకొని ఆ స్ప్రింగ్లో వేసుకుందాము. ఇలా ఈజీగా వస్తుందన్నమాట. తర్వాత మనకు ఆ రింగ్స్ ఉన్నాయి కదండి, ఆ రింగ్స్ కూడా ఆ దారంలోనే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ స్ప్రింగ్ ఉంది కదండి, ఏ ఏ థ్రెడ్కి అయితే మనం స్ప్రింగ్ వేసుకున్నామో అదే థ్రెడ్కి రింగ్స్ కూడా వేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా వెనకాల దాకాని ఇలా నాట్స్ వేసుకోవాలి. మళ్ళా మనం టూ నాట్స్ వేసుకోవాలి. మనకి ఇంకా ఊడిపోతుందనే డౌట్ వస్తే కనుక త్రీ కూడా వేసుకోవచ్చు అన్నమాట. కొంచెం గట్టిగా లాగాలి.
గట్టిగా లాగాలన్నమాట. చూడండి కనిపించదు అక్కడ మీకు. తర్వాత ఇట్లా కొంచెం గట్టిగా మిగతా రెండు నాట్స్ కూడా వేసుకుందాము. ఇలా నాట్స్ వేసుకోవాలి. చూడండి ఇదే విధంగా ఏంటంటే రెండో సైడ్ కూడా వేసుకోవాలన్నమాట. తర్వాత ఈ మిగిలిపోయిన థ్రెడ్స్ని ఏంటంటే ఇలా అంతవరకు కట్ చేసుకొని కాల్చుకోవాలన్నమాట. నైలాన్ థ్రెడ్ కాబట్టి ఉక్కనే కరిగిపోయి గట్టిగా అయ్యి స్టిఫ్గా అయిపోతుంది. తర్వాత రెండో సైడ్ కూడా వేసుకుందామండి మనము ఇలాగే. చూడండి ఇలా రెండు సైడ్ కాల్చుకున్న తర్వాత మీకు మాల రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా బయట మీరు అతని దగ్గరకు వెళ్తే ఏంటంటే అతను 50 or 100 తీసుకుంటారు. దాని బదులు మీరు ఇంట్లోనే ఇలా చేసుకుంటే మీకు 50 రూపీస్ అట్లా సేవ్ అయిపోతాయి కదండి.